బెంగళూరులో ఏపీ ఎమ్మెల్యే రేవ్ పార్టీ విషయం కలకలం రేపుతోంది. పార్టీలో పలువురు రాజకీయ నాయకులు, సినీ తారలు పాల్గొన్నట్టుగా సమాచారం అందుతోంది. హైదరాబాద్ కు చెందిన వాసు పార్టీ ఏర్పాటు చేశారని గుర్తించారు బెంగళూరు పోలీసులు. అయితే ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి బెంచ్ కార్ లో ఒక ఏపీ ఎమ్మెల్యే పేరిట ఒక పాస్పోర్ట్ దొరికింది. ఘటనా స్థలంలో 15కు పైగా కార్లు లభ్యమయ్యాయి. ఒక్కరోజు పార్టీతో 30 నుంచి 50 లక్షలు సంపాదించాలని ప్లాన్ చేశారు నిర్వాహకులు. బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని ఫామ్ హౌస్ పై దాడి చేశారు పోలీసులు. అక్కడ ఎండిఎంఏ కొకైన్ ను గుర్తించారు. ఏపీ బెంగళూరుకు చెందినటువంటి 100 మంది పోలీసులకు దొరికిపోయారు. పార్టీలో 25 మందికి పైగా యువతులు కూడా ఉన్నారు. బర్త్డే పార్టీ పేరుతో ఈ పార్టీ పెట్టుకున్నారని గుర్తించారు అధికారులు. అర్ధరాత్రి 2 గంటలు దాటినా సరే పార్టీ జరుగుతూ ఉండటంతో అనుమానం వచ్చి తనిఖీలు చేశారు పోలీసులు. అక్కడ డ్రగ్స్ కూడా పట్టుకున్నారు. పార్టీ కోసం ఏపీ నుంచి విమానంలో యువతీ యువకులను నిర్వాహకులు ఆహ్వానించారని తెలిపారు. తనపై వస్తున్న ఆరోపణలు ఖండించారు ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి. బెంగళూరు రేవ్ పార్టీలో దొరికిన కారుతో తనకు ఎలాంటి సంబంధం లేదని అంటున్నారు. కారుపై స్టిక్కర్ ఒరిజినలా ఫోటో కాపీనా అనేది పోలీసులు తేలుస్తారని అన్నారు ఆయన. 2023తో ఉన్నటువంటి ఆ స్టిక్కర్ కాలపరిమితి ముగిసిందన్నారు కాకాణి. నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్. అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్. అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్. అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే తాను హైదరాబాద్లోనే ఉన్నానంటూ స్పష్టం చేశారు సినీ నటి హేమ. ఈ రేవ్ పార్టీకి సంబంధించి హేమ పేరు కూడా బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఆమె స్పష్టత ఇస్తున్నటువంటి వీడియో ఇది. బెంగళూరు రేవ్ పార్టీలో తనకు ఎటువంటి సంబంధం లేదు ఆ పార్టీతో, తనకు ఆ పార్టీకి వెళ్లలేదంటూ కూడా స్పష్టం చేశారు. అనవసరంగా ఈ కేసులోకి తనని లాగుతున్నారని చెప్పారు హేమ. హాయ్ అండి, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్. అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి ఆశ లైవ్లో అందుబాటులోకి వస్తున్నారు. ఆశ, ఈ రేవ్ పార్టీకి సంబంధించి కొంతమంది ఏపీ నుంచి, తెలంగాణ నుంచి కూడా రాజకీయ సినీ ప్రముఖులు పాల్గొన్నారంటూ కూడా వారి పేర్లు వినిపిస్తున్నాయి. పూర్తి అప్డేట్ ఏంటి? ఆదివారం కావడంతో బెంగళూరులో ఎలక్ట్రానిక్ సిటీ లాంటి ప్రాంతంలోని ఒక ఫామ్ హౌస్ లోని ఈ పార్టీ అనేది కొనసాగిందని స్పష్టంగా తెలుస్తోంది. ఇందులో సినీ ప్రముఖులతో పాటు ఇటు కన్నడ, తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన వారు, అలాగే కొంతమంది మోడల్స్, కొంతమంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అమ్మాయిలను కూడా ప్రత్యేకంగా ఇక్కడికి తీసుకుని వచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే ముందుగా వారికి వాసు అనే వ్యక్తి బర్త్డే అంటూ కూడా వారిని ఇన్వైట్ చేశారంటూ ఆ సాఫ్ట్వేర్ అమ్మాయిలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇదే పార్టీలోని ఎండిఎంఏ కొకేన్ వంటి కొన్ని డ్రగ్స్ కూడా యూస్ చేసినట్టుగా తెలుస్తుంది. సుమారు ఆంధ్ర, బెంగళూరుకి అలాగే తెలంగాణకి చెందినటువంటి 100 మందికి పైగా ఈ పార్టీలోని పట్టుబడ్డట్టుగా పోలీసులు గుర్తించారు. అయితే 20 మందికి పైగా కూడా యువతులు ఇందులో పాల్గొన్నారనేది కూడా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. అయితే యాంటీ నార్కోటిక్ విభాగం అధికారులు కూడా దీనికి సంబంధించి వెంటనే ఎఫెక్టివ్ సోర్సెస్ ప్రకారము ఇది ఎలక్ట్రానిక్ సిటీలోని ఒక ఫామ్ హౌస్ లోని ఈ పార్టీ అనేది నిర్వహించడం జరిగిందనేది స్పష్టంగా చెప్పారు. గోపాల్ రెడ్డికి చెందినటువంటి ఫామ్ హౌస్ గా, బిజినెస్ పర్సన్ గోపాల్ రెడ్డికి చెందినటువంటి ఫామ్ హౌస్ గా గుర్తించారు. అయితే ఆయన కూడా ఆంధ్రాకి చెందినటువంటి వాడే అనేది కూడా స్పష్టంగా చెప్పారు. ఇందులో ముందుగా హీరో శ్రీకాంత్ పేరు కూడా వినిపించింది, కానీ శ్రీకాంత్ కూడా నిన్న బెంగళూరులో లేరు, హైదరాబాద్ లోనే ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాగే సినీ నటి
హేమ కూడా సీనియర్ అంటే హేమ కూడా ఉన్నారు అనేది కూడా మొదటి నుంచి వినిపిస్తున్నటువంటి పేరు. కానీ ఆమె కూడా స్పష్టంగా చెప్తూ ఉన్నారు, నన్ను ఇందులో ఇరికించొద్దు, నేను హైదరాబాద్ లోనే ఉన్నాను అంటూ చెప్తున్నారు. అలాగే ఈ కాకాని గోవర్ధన్ కూడా ఆ వాహనము తనది కాదు అంటూ చెప్పుకుంటూ వచ్చారు, కానీ అక్కడ పాస్పోర్ట్ కూడా ఆయన పేరు మీదే ఉంది అనేది కూడా పోలీసులు స్పష్టంగా చెప్తూ ఉన్నారు. బహుశా కాసేపట్లో ఆ పాస్పోర్ట్ కి సంబంధించినటువంటి ఫోటో కానీ దొరికినట్లయితే ఖచ్చితంగా అప్పుడు కాకాని గోవర్ధన్ ని అనుమానించే ప్రసక్తి ఉంటుంది. అండ్ అలాగే వారి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, వారి పిల్లలు ఈ పార్టీలో అధికంగా పాల్గొన్నారనేది కూడా గుర్తిస్తున్నటువంటి పరిస్థితి ఉంది నలిని. సో ముఖ్యంగా బ్రిగేడ్ రోడ్, ఎంజీ రోడ్, ఎలక్ట్రానిక్ సిటీ లాంటి ప్రాంతాలలో బెంగళూరులో అధికంగా ఇలాంటి రేవ్ పార్టీస్, డ్రగ్ పార్టీస్ నిర్వహించడం జరుగుతుంది. ఇందులో డీజేస్ తో పాటు ప్రత్యేకమైనటువంటి మోడల్స్ ని కూడా ఈ పార్టీలోని ఏర్పాటు చేసినట్టుగా తెలిసింది. సుమారు వారి 50 లక్షలకు పైగా టార్గెట్ పెట్టుకుని ఈ ఒక్క రాత్రి అంటే సన్ రైజ్ నుంచి సన్సెట్ వరకు పార్టీ చేసుకునే విధంగా, సన్సెట్ నుంచి సన్ రైజ్ వరకు ఈ పార్టీని ఏర్పాటు చేశారని తెలుస్తుంది నలిని. అయితే ఆసా, కార్ లో దొరికినటువంటి పాస్పోర్ట్ కి సంబంధించి వివరాలు ఎప్పుడు వెల్లడిస్తారు పోలీసులు? దానికి బయటకు వచ్చే అవకాశం ఉందా అసలు? పోలీసుల ఇన్ఫర్మేషన్ ప్రకారం ముఖ్యంగా ఇది పాస్పోర్ట్ లోని కాకాని గోవర్ధన్ పేరు ఉన్నట్లుగా, అలాగే అది ఆయన కారే అని కూడా స్పష్టంగా చెప్తున్నారు. ఇక్కడ చాలా మంది ప్రముఖుల కార్స్ లైక్ బెంజ్ కార్స్ కానివ్వచ్చు, బిఎండబ్ల్యూ ఇలాంటి బడా బడా కార్స్ ఉన్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు పోలీసుల దగ్గర ఉన్న సమాచారం ప్రకారం వారు నిర్ధారించినటువంటి పేరే కాకాని గోవర్ధన్ అనే పేరు పాస్పోర్ట్ లో చూసిన తర్వాతే వారు వెల్లడించడం జరిగింది. సో ఒక్కసారిగా ఇది పాస్పోర్ట్ తో పాటు ఆ కార్ ఎవరిది అనేది కూడా కాసేపట్లో క్లియర్ కట్ గా ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంది నలిని. రైట్ ఆసా, థాంక్స్ ఫర్ ది అప్డేట్. బెంగళూరులో ఏపీ ఎమ్మెల్యే రేవ్ పార్టీ కలకలం రేపింది. పార్టీలో పలువురు రాజకీయ నాయకులు అలాగే సినీ తారలు కూడా పాల్గొన్నట్టుగా సమాచారం అందుతోంది. హైదరాబాద్ కు చెందిన వాసు అనే వ్యక్తి పార్టీ ఏర్పాటు చేసినట్టుగా గుర్తించారు బెంగళూరు పోలీసులు. అయితే ఆ ఫామ్ హౌస్ లో ఉన్న బెంచ్ కార్ లో ఒక ఏపీ ఎమ్మెల్యే పేరిట ఒక పాస్పోర్ట్ కూడా దొరికింది. అది కాకాని గోవర్ధన్ రెడ్డిదంటూ కూడా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి పూర్తి స్పష్టత ఇంకా రావాల్సి ఉంది. ఘటనా స్థలంలో 15కు పైగా కార్లు లభ్యమయ్యాయి. ఒక్కరోజు పార్టీతో 30 నుంచి 50 లక్షలు సంపాదించాలని ప్లాన్ చేశారు ఆ పార్టీ నిర్వాహకులు. బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని ఒక ఫామ్ హౌస్ పై దాడి చేశారు పోలీసులు. అక్కడ ఎండిఎంఏ కొకైన్ ను కూడా గుర్తించారు. ఏపీ బెంగళూరుకు చెందినటువంటి 100 మంది పోలీసులకు దొరికిపోయారు అక్కడ. పార్టీలో 25 మందికి పైగా యువతులు కూడా ఉన్నారు. ఆ బర్త్డే పార్టీ పేరుతో పార్టీ పెట్టారని గుర్తించారు. అర్ధరాత్రి 2 గంటలు దాటినా సరే పార్టీ జరుగుతూ ఉండడంతో అనుమానం వచ్చి తనిఖీలు చేస్తారు పోలీసులు. అక్కడ కొన్ని డ్రగ్స్ కూడా స్వాధీనం చేస్తున్నారు. పార్టీ కోసం ఏపీ నుంచి విమానంలో యువతీ యువకులను నిర్వాహకులు ఆహ్వానించారని తేల్చారు. అలాగే తనపై వస్తున్నటువంటి ఆరోపణలను ఖండించారు ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి. బెంగళూరు రేవ్ పార్టీలో దొరికినటువంటి కారుతో నాకు ఎలాంటి సంబంధం లేదని అంటున్నారు కాకాని గోవర్ధన్ రెడ్డి. కారుపై స్టిక్కర్ ఒరిజినలా ఫోటో కాపీనా అనేది పోలీసులు తేలుస్తారని అంటున్నారు ఆయన. 2023తో ఉన్నటువంటి ఆ స్టిక్కర్ కాల పరిమితి ముగిసిపోయిందని అంటున్నారు కాకాని. బెంగళూరులో ఏపీ ఎమ్మెల్యే రేవ్ పార్టీ ప్రస్తుతం కలకలం రేపుతోంది. పార్టీలో కొంతమంది రాజకీయ నాయకులు అలాగే సినీ తారలు కూడా పాల్గొన్నట్టుగా సమాచారం. హైదరాబాద్ కు చెందిన వాసు అనే వ్యక్తి ఈ పార్టీ ఏర్పాటు చేసినట్టుగా అక్కడున్నటువంటి బెంగళూరు పోలీసులు గుర్తించారు. అయితే ఫామ్ హౌస్ లో ఉన్న ఒక బెంచ్ కార్ లో ఒక ఏపీ మంత్రి పేరిట ఒక పాస్పోర్ట్ దొరికింది. ఘటనా స్థలంలో 15కు పైగా కార్లు లభ్యమయ్యాయి. ఒక్కరోజు పార్టీతో 30 నుంచి 50 లక్షలు సంపాదించాలని ప్లాన్ చేసినట్టుగా నిర్వాహకులు తెలుస్తోంది. అలాగే బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో ఉన్నటువంటి ఈ ఫామ్ హౌస్ పై ఒక్కసారిగా దాడి చేశారు పోలీసులు. అక్కడ ఎండిఎంఏ కొకైన్ ను కూడా గుర్తించారు. ఏపీ బెంగళూరుకు చెందినటువంటి దాదాపు 100 మంది అక్కడ పోలీసులకు దొరికిపోయారు. పార్టీలో 25 మందికి పైగా యువతులు కూడా ఉన్నారు. బర్త్డే పేరుతో ఈ పార్టీ పెట్టారని గుర్తించారు పోలీసులు.
అర్ధరాత్రి 2 గంటలు దాటినా సరే అక్కడ పార్టీ జరుగుతూ ఉండటంతో అనుమానం వచ్చి తనిఖీలు చేశారు పోలీసులు. అక్కడ డ్రగ్స్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. పార్టీ కోసం ఏపీ నుంచి విమానంలో యువతీ యువకులను నిర్వాహకులు ఆహ్వానించారని తేల్చారు పోలీసులు. అయితే తనపై వస్తున్నటువంటి ఆరోపణలను ఒకవైపు ఖండించారు కాకాణి గోవర్ధన్ రెడ్డి. బెంగళూరు రేవ్ పార్టీలో దొరికినటువంటి కారుతో తనకు ఎటువంటి సంబంధం లేదని అంటున్నారు. కారుపై స్టిక్కర్ ఒరిజినలా లేకపోతే ఫోటో కాపీనా అనేది పోలీసులు తెలుస్తారని చెబుతున్నారు ఆయన. 2023తో ఉన్నటువంటి ఆ స్టిక్కర్ కాల పరిమితి ముగిసిపోయిందని అంటున్నారు కాకాణి గోవర్ధన్ రెడ్డి. మరొక వైపు నటి హేమ పేరు కూడా ఈ రేవ్ పార్టీలో వినిపించింది. అయితే తాను హైదరాబాద్ లోనే ఉన్నానంటూ స్పష్టం చేశారు సినీ నటి హేమ. ఈ మేరకు ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు ఆమె. బెంగళూరు రేవ్ పార్టీతో తనకు ఎటువంటి సంబంధం లేదని చెబుతున్నారు హేమ. అనవసరంగా ఈ కేసులోకి తనని లాగొద్దని అంటున్నారు హేమ. నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్ లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్, అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్, అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ అండి.